రైట్ మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది ముందుగా వేసిన పిటిషన్కు సంబంధించి హైకోర్టులో విచారణలు కొనసాగినప్పటికీ వీసీ నిర్ణయానికి వదిలేస్తూ అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు అయినప్పటికీ కూడా వీసీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో రాహుల్ సభకు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ నేతలు మళ్ళీ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను పై విచారణ స్వీకరించిన హైకోర్టు దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది ఓయూలో రాహుల్ సభకు అనుమతినిస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు వీసీకి జారీ చేసిన పరిస్థితి ఇప్పుడు తెలుస్తోంది మొత్తానికి కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ఫలించాయి అటు ఓయూలో విద్యార్థి నేతలను కూడా చాలామందిని అదుపులోకి తీసుకున్నారు వీరికి సంబంధించి కూడా విడుదల చేస్తారా అనే అంశం కూడా ఇంకా తేలాల్సి ఉంది దీనిపైన హైకోర్టులో కాంగ్రెస్ నేతలు ఎలా బిల్ దాఖలు చేసే అవకాశం అయినా ఉంటుందేమో చూడాలి ఇక మొత్తానికైతే ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు ఎలాంటి రాజకీయంగా పొలిటికల్ మీటింగ్స్ అయితే ఉండబోవని చాలాసార్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు సో ఈ సందర్భంలోనే రెండు సార్లు పిటిషన్ స్వీకరించిన హైకోర్టు రెండవసారి కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్పై స్పందించింది ఓయూలో రాహుల్ సభకు అనుమతినిస్తూ కూడా వైస్ ఛాన్సలర్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు